टाइम क्लास टाइम इपूम उपन्यासुटा तलपल तम्मुडु किरण इतनु इन पड़े रूबल मूल दबल कटोटी पद्मभूषण रोदी नैक्स्ट सिम आज ऐक्टा इलाटी नंक्षा लेते जनरल प्रभुगार अट्नार फंक्षन की ना मित्रुड़े जोकेशा चड्डी गैंग सिनेमा की ट्रैलर रिलीज की सूट वेसकोचारे मेरें इंका नूड़ चड्डी वेस माला सो एवरना ओहोहो अब तरह नैक्स्ट सिनेमा चुतारा चाल सतोष सो इकड़ा मिस्टर वेंकट कल्याण इतनो మీ టీమ్ అంతటికి మెయిన్ లీడ్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో ఆఫ్ ది ఫిల్మ్ అది ఒక హీరోగా చేయడమే కష్టమైంది డైరెక్షన్ చేస్తూ ఇంత మంది చెడ్డీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఇంత ఒక అద్భుతమైన రీతిలో ఈ ఫంక్షన్ చేయడానికి ఎంతో శ్రమించి ఉంటాడు అనేది మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే ఒక సినిమా తీయడానికి నానా దెబ్బలు పడుతున్న రోజుల్లో ఒక సినిమాని మామూలు గ్యాంగ్ కాదు అంటే ఒక మాటలో చెప్పాలంటే బేవర్స్ గ్యాంగ్ ఈ గ్యాంగ్ నేసుకుని సినిమా తీయడం అంటే చాలా ఇప్పటిదాకా ట్రైలర్ పార్ట్ కూడా చూశాను చాలా నేచురల్ గా ఉంది చాలా సహజంగా ఉంది ఇప్పుడే ఆయన మాస్టర్ జీ గారు చెప్పారు ఈ సినిమాలో దీని ఏమంటారు మన లిరిక్స్ వీటికి సంబంధించి అలాంటి వాళ్ళని కూడా ఉపయోగించుకొని ఈ సినిమా సక్సెస్ అవ్వాలి సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో కుర్రాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయకల బాగుంటే సినిమా చూడండి దయచేసి అంతే నేను కోరుకునేది సినిమా బాగుంటే చూస్తారన్నప్పుడు సినిమా తీసే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని తీస్తారు బాగున్నా బాగాలేకపోయినా ఎవరైనా మావోడు కాబట్టి సినిమా చూడాలి అనేటువంటి ఆలోచన లేకుండా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు ఇప్పుడే తమ్ముడు చెప్పాడు సినిమాకి అందరూ పడే కష్టం వేరు సినిమాకి అందరూ కష్టపడి కృషి చేస్తారు ఆ సినిమా సక్సెస్ఫుల్ గా పైకి రావాలి అంటే సక్సెస్ఫుల్ గా బయటికి రావాలి అంటే అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాకుండా చిన్నతనంలో పెద్దతనంలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే నిబిడీకృతమైందో ఆ టాలెంట్ ని మనం మెచ్చుకోవాలి ఆ టాలెంట్ ని మనం అభినందించాలి అప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు नैक्स्ट चड्डी गैंग टू सिम मीता चड्डी गैंग टू तरह इंका अलागे वरस मंच मं विजया साधि ने मनस्फूर्ति को दी इन माटाड़ी हैपी नईक अबाई की हेल्पमर अम्मा का नुनपर का दीन वनकाल चमडी इधी चपाली గురుగారు నేను క్రాంతికిరణ్ అండి నా పేరు ఎంట్రీ మా ఇంట్లోకి క్రాంతికిరణ్ అండి నా పేరు అయితే ఏం చేయమంటావయ్యా అన్నాను లేదు సార్ సినిమా చేశాను చెడ్డీ గ్యాంగ్ అనే సినిమా మీరు దానికి దీన్నేమంటారు ట్రైలర్ లాంచ్కి రావాల్సి వస్తుందండి మీరు అన్నాడు నాకు అర్థం కాలేదు మామూలుగా వింటూ వింటూ వింటూనే ఓకే అనేసాడు నాకు అర్థం కాల అంత అంత టాలెంటెడ్ ఫెలో ఇతను
ఏం చెప్పాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, ఆ తప్పకుండా వస్తాను అయితే అక్కడ నుంచి దానికే వందలు వెళ్ళిపోతామని అన్న. ఆ కాదు కాదండి గురుగారు, మీరు తప్పకుండా అంటే మళ్ళీ అదో ఉంటుంది నాకు, వస్తానని చెప్పి ఆ రోజు బాగాలేదని రానంటానేమో అని కూడా ముందే కాళ్ళకి బేరాలేసి మీరు తప్పకుండా రావాలండి అని తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఈ సినిమాని ఎంత కష్టపడి నిర్మించాడో నాకు అర్థమైంది. కాబట్టి మంచి మనుషులు, మంచి నటులు, మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఈ సినిమాని నిర్మించారు. కాబట్టి ముఖ్యంగా చెడ్డీ గ్యాంగ్ అంటే చిన్న కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తమాషా అని దాన్ని ఏమంటారు పక్కన రాసేదాన్ని ట్యాగ్ లైన్, అది ఇంగ్లీష్లో నాకు తెలియదు, ప్రభు గారికి తెలుస్తుంది. ఆ ట్యాగ్ లైన్తో వచ్చిన సినిమా కాబట్టి టోటల్ అవుట్ అండ్ రైట్ కామెడీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకని నేను బీయింగ్ ఏ కమెడియన్, నేను హాస్యనటుని కాబట్టి హాస్యనటులందరూ తీసే సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా బయటికి రావాలని, హాస్యం బయటికి రావాలని మా గురువు గారు జంజాల గారు బతుకున్నప్పుడు చెప్తుండేవాళ్ళు, హాస్యం బతకాలయ్యా, హాస్యాన్ని మనం బతికించాలని. అందుకని పని కట్టుకుని ఈ సినిమా ట్రైలర్ రాంచికి నేను రావడం జరిగింది. కాబట్టి హాస్యాన్ని బతికించండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అది కాకుండా హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్.